పంతో నానాజీ గారి విషయం కొంచెం దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే తను నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పనిచేసిన వాళ్ళు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా తను కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్ర వహించాడు. తన మెంటాలిటీ నాకు తెలుసు. రామచంద్రపురం ఎలక్షన్ కూడా కలిసే చేశాం. అతను నానాజీ కాపులంటే కొంత ఫేవరెటిజం ఉండొచ్చు, కానీ ఎస్సీల మీద ద్వేషభావం అన్నది అతనికి ఖచ్చితంగా లేదు. 100% నేను చెప్పగలను. దానికి కారణం ఏంటంటే, వీధి సుబ్రహ్మణ్యం అన్న అతను ఎవరైతే అనంతబాబుతో చంపబడి డోర్ డెలివరీ చేశాడో, ఆ విషయం ముందుగా నాకు చెప్పిందే నానాజీ. చెప్పడమే కాకుండా ఆ రోజు ఇద్దరం 10 గంటలే 11, నేను లేటుగా వెళ్ళాను, 10-11 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా కలిసే ఉన్నాం. అనంతబాబు విషయాన్ని ఖండిస్తూ అతను రోజంతా నిలబడి ఉన్నాడు. ఇది ఈ సంఘటన దురదృష్టకరమైన, ఎందుకంటున్నానంటే అక్కడ వాళ్ళ అనుచరులు ఒక తప్పుడు సమాచారం ఇచ్చి, ఆ తప్పుడు సమాచారం ద్వారా అతన్ని రెచ్చగొట్టి తీసుకొచ్చి ఇది గబుక్కని తొందరపడి చేస్తుంటాడు తప్పితే ఇది కాదని నేను అందరితోనూ మాట్లాడాను. ఉద్యమ నాయకులందరితో మాట్లాడాను, చాలామందితో నాకు అనిపించింది అనమాట. అతను ఎందుకంటే కాకినాడలో పుట్టి పెరిగిన మనిషిగా అతను చూసింది కానీ, అతను చెప్పింది కానీ, ఎందుకంటే ఆ రోజున మీకు ఫోటోలు కూడా చూపిస్తాను నేను మీకు. ఆ రోజు వీధి సుబ్రహ్మణ్యం మార్చి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరం కలిసే ఉన్నాం. అనంతబాబుకి అతనేం సపోర్ట్ చేయలేదు. ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తూ ఎస్సీలకి ఆ రోజంతా కలిసి ఉన్నాడు. ప్రస్తుతం కూడా ఇద్దరం మాట్లాడాం. సో ఇది మట్టుకు అది నేను ఖచ్చితంగా అతను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, ఇది ఆవేశంలో జరిగింది. దానికి మనం పెద్దదిగా చేయాల్సిన పని లేదు. ఏదో కేసు పెట్టారు, సరే అయిపోయింది, ఇంకా ఉద్యమాలు అయ్యి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. స్వతహాగా మట్టుకు అతనికి క్యాస్ట్ ఫీలింగు, ఎస్సీల మీద ద్వేషభావం అటువంటివి లేని మనిషి పంతొన్నాడు. థ్యాంక్ యూ.